సార్ మనం మొన్న మాట్లాడుకున్నాం కౌశిక్ అనే అబ్బాయి బెంగళూరులో క్యాన్సర్తో బాధపడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు దేవర మూవీ రిలీజ్ అయ్యే వరకు అంటే చూసే వరకు కొంచెం బతికించండి మా అబ్బాయిని అని చెప్పేసి ప్రభుత్వాన్ని అండ్ ఎన్టీఆర్ని అంటే వేడుకున్నారు మనం దాని గురించి మీరు కూడా మాట్లాడారు ఫైనల్గా ఈరోజు దాని గురించి మాట్లా అంటే వీడియో కాల్ చేసి మరీ కౌశిక్తో మాట్లాడారు అతను మాట్లాడింది మళ్ళీ పిక్చర్ ఇచ్చేసి వీడియో పెట్టారు ఇదనే ఫోన్లో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ అది నీ నవ్వు బాగుంది నువ్వు అప్పటి వరకు నవ్వు లేదు గివ్వు లేదు ముందు వరదలకు ఇచ్చేది మానేసాడికి ఇస్తే వాడి వరకు బతుకుతాడు నీ నవ్వు బాగుంది అని అమ్మాయిని అంటారు సదారణంగా అమ్మాయిలు అబ్బాయిని అడుగుతారు అంటారు నేను నవ్వు బాగుంది అందుకే పడిపోయాను అంటూ అనమాట ఇక్కడ అలా కాదు కానీ యూ గివ్ ఇమ్ ద ఫుల్ ట్రీట్మెంట్ ఇది వరదలకి ఇస్తే మా సముద్రంలో కలిసిపోతే సీఎం ఉందాక చెప్పాం కదా సీఎం ఫండ్లో కలిసిపోతే డోంట్ గివ్ టు ఫిలిం పీపుల్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఇచ్చాడంటే ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ అప్పుడు ఈజ్ ఇన్ టు గవర్నమెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ మెయిన్ పర్సన్ ది గవర్నమెంట్ కాబట్టి అతనికి పర్లేదు ఎక్కడ చేరాలో ఎలా చేరాలో చేయి ఇస్తాడో ఏం బహుశా ఓకే జగన్ ఎందుకు ఇస్తాడో ఎవడు అదేవిధంగా జూరియన్ ఎన్టీఆర్ అతనికి అతనే కాదు డబ్బులు ఉన్న రే నేను చెప్తున్నావు నువ్వు ఇస్తావు నాద డబ్బులు ఉండే ఇస్తాను నా ఫిల్మ్ స్కూల్లో నేను అనుకున్న దానికంటే ఎక్కువ బ్రేక్ ఏమైనా వచ్చేసినందుకు డెఫినెట్గా ఇస్తాను నేనే ఇస్తాను ఐ డోంట్ ఈట్ నాకు ఏ అలవాటు కూడా లేవు సో అది వాళ్ళు ఎవరో అనేది నేనే నేస్తున్నాను నాకు తోమ నా మన తోమతకి ఎంత ఇవ్వగలమో ఐదు లక్షలు పది లక్షలు నేను ఇస్తాను కానీ వాళ్ళకి కోట్లు ఇవ్వగలరు అతను అటువంటి ట్రీట్మెంట్ చేయాలంటే డెబ్బై ఎనభై లక్షలు కూడా అవద్దు నిజంగా అతను అన్నట్టు సినిమా రిలీజ్ అయినా చూసే వరకు బతికించమంటే కనీసం వేసా డెబ్బై ఎనభై లక్షలు అవుద్ది ఇంకా డెఫినెట్గా కూడా పర్మనెంట్ క్యూర్ చేయొచ్చు సొనాలీ బింటరీలాగా అంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అలా చేయడంలో పోయింది ఏం లేదు ప్రొడ్యూసర్ చేయొచ్చు డైరెక్టర్ చేయొచ్చు మీరు తీసుకున్నారు కదా పది కోట్లు ఇరవై ఐదు కోట్లను ఇంకా యూ డూ ఇట్ ప్లస్ ఏమో ఇటువంటి చల్లని మాటలు మాట్లాడడం కూడా కరెక్టే దెన్ మెడిసిన్ దెన్ మెడిసిన్ ఏ ఎక్కువగా అతను కావాల్సిన ఒక పెద్ద హీరో తన అభిమానితోటి ఇలా మాట్లాడడం అనేది కూడా అతనికి చాలా ఇమ్మన్స్ హ్యాపీనెస్ ఇస్తుంది ఇప్పుడు ఇదే వీడియో వైరల్ అవుతూ ఉంటుంది అతను పదే పదే చూసుకుంటూ ఉంటాడు ఆ అబ్బాయి హాస్పిటల్ కదా చూసుకుంటున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ హ్యాపీనెస్ విల్ క్యూర్ లైక్ మ్యూజిక్ క్యూర్స్ డిసీజ్ అలాగా మంచి మ్యూజిక్ అతనికి అభిమానమైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూపిస్తూ చాలా కాలం ఆనందంగా ఉంటే ద డిసీజ్ విల్ అవే కొంత సబ్సైడ్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్గా కూడా జూనియర్ ఎన్టీఆర్ కొరడాల్సేవ ప్రొడ్యూసర్ వీళ్ళంతా కలిసి దే షుడ్ హెల్ప్ హిమ్ చాలా మంచి మానవ సేవ మాదవసేవలాగా అది గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ పుణ్యం ఆల్సో పుణ్యం పురుషార్థం తగ్గాలంటే ఇటువంటి డెఫినెట్గా చేయాలి ఒక పేషెంట్ని బతికించారంటే అందులో మీరు అర్థంతరంగా ఎంటర్ అవుతున్న వాళ్ళు కాబట్టి అభిమానంతో ఒక అభిమానులు అడిగాడు కాబట్టి అతన్ని మీ సినిమా అంటే మీ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకో నాలుగైదు సంవత్సరాలు బతికేటట్టుగా కూడా మీరు కాపాడగలిగితే ఇట్ విల్ బి వెరీ దట్ ఇస్ మై ఉదయాలు అని చెప్తాను యాక్చువల్గా అది చాలా చాలా మైలేజ్ ఇస్తుంది మీకు ప్లస్ మీ కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది యాక్చువల్గా ఎక్కడ ఒక చిన్న వీడియో చూసాను అనమాట మనిషి ఎలా బ్రతకాలో దాని గురించి ఐ థింక్ ఎండమూరిని లేటెస్ట్గా అతను అతను ముందు చాలా పుస్తకాలు రాశాడు అతను అతను ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎలాగుంటే ఏం జరగదు అనేది మనం ఊహించడం కష్టం కాబట్టి ఊహించుకొని బిహేవ్ చేయాలంటాడు అటా ఎవరికో అలా జరిగిందనమాట ఇక రేపు ఏదో నేను పెద్దవాడిని అయిపోతాను ఈ ప్రాజెక్ట్ తర్వాత అనుకున్నవాడు వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్లో ఏదో జరుగుద్ది సార్ అది అది ఇటువంటి జరగకూడదంటే ఇటువంటి పుణ్యాలు చేయాలి హృదయంలో చేయాలి అలాగే అంతకుముందు పాత రట్లు చేసేవారు కాదు అవసరం లేదా జోలు పట్టుని అడుకుడు తిన్నేవారు ది దివిసేమ వచ్చినప్పుడు తప్పితే ఎక్కువ డబ్బులు ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదు అది లేట్ లేటెస్ట్గా పెద్ద రెమ్యూనేషన్ తీసుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తున్నారు అంతే కదా మరి కోవిడ్ వచ్చినప్పుడు రామో గారు ఇరవై కోట్లు ఇచ్చాడు అలాగే మిగతా వాళ్ళు స్టార్స్ కూడా ఇచ్చారు సోన్యూ చూద్దాం నాకు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా హెల్ప్ చేశాడు ఏదో విధంగా హెల్ప్ చేశాడు అది ఆ హెల్ప్లో అనేది ప్యూరిటీ ఉందా అని ఎవడో అడిగితే సాధారణంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దాంట్లో ఎవడే ప్యూర్ కాదు వాళ్ళకి సపరేట్ అకౌంట్ ఉంటుంది చేత నాన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అకౌంట్స్ చెకింగ్ ఉంటుంది అవైటింగ్ ఉంటుంది అయినా కూడా వాళ్ళదే కదా ప్రతి పెద్ద ఇండస్ట్రీస్కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు సిఎస్ఆర్ ప్రతి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఒక టెన్ పర్సెంట్ పక్కన పెట్టాలి దాన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఖర్చు పెడతారు వాళ్ళదే వాళ్ళ ఇది ఉంది మన ఎయిర్పోర్ట్స్ మెయింటైన్ చేసి వాళ్ళున్నారు వాళ్ళకి ఒక సపరేట్గా ఇది ఉంటుంది అనమాట అదేమైంది మీకు సో అదే విధంగా వాళ్ళ ఫాదర్కి బైర్రాజు ఫౌండేషన్ వాటిలో ద్వారా వీళ్ళు ప్రజలు ఖర్చు పెడతా ఉంటారు అనమాట ఆ ఖర్చు పెట్టేది కూడా టెన్ పర్సెంట్ ఖర్చు పెడతారు అంటారు మిగతా తొంభై పర్సెంట్ వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు అనమాట అదేమంది మీకు సో ఆ విధంగా ఈ పెద్ద పెద్ద నటులు కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక సంస్థ లెక్క ఒక్కొక్కడు ముప్పై లక్షలు ఒక విజయ్ లాంటి వంద కోట్లు తీసుకుంటాడంటే ఇట్స్ ఇట్స్ ఎ బిగ్ కంపెనీ కింద లెక్క వాళ్ళకి వాళ్ళకి కూడా ఉంటుంది ఆవిటర్ చెప్తాడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ముందు వాళ్ళు కార్పొరేట్గా అనౌన్స్ చేయబడాలి అలా ఏం చేస్తారంటే అక్కడ ఈ ఈ ఆర్టిస్టిక్ సైడ్ కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట ఎగ్జిబిషన్స్ ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ ఆ విధంగా చేయిస్తారు ఆవిటర్లు వంద కోట్లు తీసుకుంటే కట్టాలి యాక్చువల్గా అయితే నలభై కోట్లు కట్టేయాలి గవర్నమెంట్కి థర్టీ క్రోర్స్ థర్టీ ప్లస్ టెన్ పర్సెంట్ స్లాబ్ ఫార్టీ పర్సెంట్ కట్టాలి దాన్ని తప్పించుకోవడానికి ఎటువంటి విధానాలు వాడతారు వంద కోట్లు తీసుకునే ఒకటి వంద కోట్లు తీసుకోడు నలభై కోట్లే తీసుకుంటాడు అదే అకౌంటబుల్ అరవై కోట్లు బ్లాక్ తీసుకుని బిల్డింగ్లు కొనుక్కుంటాడు ఆ నలభై కోట్లకి ఫార్టీ పర్సెంట్ కట్ చేయాలి అందరు చేసే పని ఇదే ఆ కట్టింది కూడా ఏ విధంగా తప్పించుకుందామని చూసేవాడు ఉంటారు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేసి దేశానికి జై భారత్ జైహింద్ అనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ గుర్ర పెడతా ఉంటారు ఫేస్బుక్లో వచ్చినప్పుడు ఒక సోల్జర్ చచ్చిపోతే జైహింద్ టైప్ చేయడమే కదా రూపాయి రూపాయడాడు అలాగే సైనికులు చచ్చిపోతున్నప్పుడు ఐ థింక్ పవన్ కళ్యాణ్ గివెన్ సంథింగ్ ఇండియన్ ఆర్మీకి ఇచ్చేటట్లు అతనిలో కొంచెం ఫైర్ ఉంది ఆ ఫైర్ అనేది దాంట్లో జెన్యునిటీ ఉందని ఎందుకు చెప్తా ఉంటే అలాంటివి ఇచ్చి చూశాడు అతను ఇచ్చేటప్పుడు అటువంటి పేర్లే పది సంవత్సరాలు వర్కౌట్ అయ్యి ఇది ఫేక్ కాదు అని నిజమని తెలిసిన తర్వాత వాటి ఎక్కువ సీట్లు గెలిచాడు కదా ఫ్యానిజం ఎప్పటి నుంచో ఉంది అని కొంత నిజ కొంత కాదు చాలా వరకు నిబద్ధత ఉండాలి చాలా వరకు దాన్ని ఏమంటారు నిజాయితీ ఉండాలి ఇటువంటి విషయాల్లో జనరాసిటీ జనరాసిటీ ఈ యొక్క సేవా దృక్పథం ఉన్న వాడిపాటుకు వాళ్ళందరికీ మంచిగా జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరగరు నువ్వు ఇలా సంపాదించుకుంటే వెళ్ళిపోతావు ఏదో నా అది ఎవడో కర్నాడ లోపలకి వెళ్ళిపోయా చేసి అని అదో పనులు చేస్తూ బయటికి మంచి పనులు చేసినట్టు సినిమాలు చూపిస్తే ఒకప్పుడు ఎంజిఆర్ సినిమాలు అన్నీ హెల్ప్ చేసినట్టే ఉండేది దాన్నే ఇంటి రామారా ఫాలో అయ్యాడు వచ్చి ఒక అమ్మాయిని ఉంచుకుని ఉంచుకున్నాడు అంటే ఐదు సంవత్సరాలు వేరే సినిమా చేయకూడదు లత మంజుల జయలలిత నో మూవీస్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఓకేనా సినిమాల్లో మటుకు వాళ్ళకి అన్నం పెడుతున్నట్టు వాళ్ళు చేస్తున్నట్టు అమ్మాయిలు మట్టు ఎక్కడ పడితే అక్కడ పట్టించుకుంటూ ఉండేవాడు ఎంజిఆర్ అంటే అందుకు జనాలు కూడా బాగా చూసేవారు సినిమాలు అతని సినిమాల్లో పాత పాటలు చూసినా కూడా చాలా సక్సెగా ఉంటాయి ఎంజర్ దాన్ని చూసే మరి ఎంటీ రామారావు గారితో కూడా పోయి పారేసుకున్న ఎప్పుడు మొదలుపెట్టి రాఘవేంద్రరావు డైరెక్టర్ అయిన తర్వాత అవి పెట్టాడు ఆయన చూశారు ఏం ఇలా చేస్తా పర్లేదా అని ఉండడు ఆయన రామారావు గారు ఏం పర్లేదు సార్ మీరు చేస్తే చూస్తారంటే చేస్తాడు ఆయన అదే లేకపోతే యాక్చువల్గా ఆయన అంత ఇండీసెంట్గా నటించవలసిన అవసరం లేదు చేయడు కూడా ఈయన ఫోర్స్ వల్ల చేశాడు సో అందులోనే అక్కడక్కడ అన్నీ ఎందుకు మారుతున్నానంటే జనాలకి జనరల్గా తెలియదు ఇప్పుడు మన నా వీడియోలో ఎంత ది షుడ్ ఎంజాయ్ ది షుడ్ ఎంజాయ్ ఫిలిం పాలిటిక్స్ అన్నిటిలోనూ పాలిటిక్స్ ఏం మాడతాం అన్నిట్లో అన్నిటిలోనూ సినిమాని ఎందుకు కలపాలంటే మనం ఏదో విధంగా అంతర్లీనంగా సినిమాతో ముడిపడిపోయింది మన జీవిత అది అక్కడ ఎంజీఆర్ గురించి ఇక్కడ ఎన్టీఆర్ గురించి రిక్షా ఓటు కూడా పేపర్ ఎప్పుడు చదవడం మొదలుపెట్టాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత దీనికంటే నలభై సంవత్సరం నలభై సంవత్సరాల ముందే ఎంజీఆర్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ వాళ్ళు అప్పటి నుంచి పేపర్ చదువుతున్నారు దిన తండ్రి దిన మల్లర్ ఎందుకు ఏం చదువుతున్నారు ఒక యాక్టర్ వచ్చి పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఆ యాక్టర్ ఆయన కావాల్సిన వాడు ఎంజీఆర్ ఇవ్వర్ ఇప్పుడు లేటెస్ట్గా ఎవరు హీరోయిన్ మంజుల ముందు ఎవరు లత ఇప్పుడు ఎవరు జయలలిత అంచేత వాళ్ళందరికీ కన్విన్స్డ్ సో ఆయన అన్ని మంచి పనులు చేస్తాడు స్క్రిప్ట్ అంతా ఆయన చదవాలి సీన్ బై సీన్ ప్రజలకు సేవ చేస్తున్నట్టే ఉండాలి అందుకనే కరుణ అనేది ఓడించాలి ఇద్దరు ఫ్రెండ్స్ ఈయన మాటల్లో కథ రాస్తే ఆయన యాక్టర్ బేర్ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత పార్టీలో సిద్ధాంతాలు మార్చుకుని సెపరేట్ పార్టీ పెట్టేశాడు ఎంజిఆర్ అదేందా సేమ్ థింగ్ విత్ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు యాక్ పాలిటిక్స్లో వచ్చింది వచ్చారు కాబట్టి రిక్షా ఓటు కానీ అందరూ పేపర్ చదవడం మొదలుపెట్టేది అందుకని పేపర్ చదవచ్చు ఏం లేదు వాడు పన్నాడు గోడ పాలిటిక్స్ అంత బాగా తెలియడానికి కారణం ఎన్టీ రామారావు అందరూ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అని అంటారు కదా ఇప్పుడు ద సేమ్ థింగ్ పవన్ కళ్యాణ్ వచ్చి కొంచెం డైలీ ఎందుకైంది అంటే అంత అయిపోయింది ఆ యుగం లేకపోతే పది సంవత్సరాలు గెలవకుండా ఎందుకుంటాడు ఒక పక్కన బెంబ్రదం పట్టేస్తుంటాయి సినిమాలకి ఇక్కడ నీకు పాలిటిక్స్లో ఎందుకో ఓటేయ్యాడు ఆ ఎన్టీఆర్ సినిమాడు అతడు అలా అన్నయ్య గు కలిపేశాడు అది పోవడానికి పది సంవత్సరాలు పట్టింది పాపం టెన్ లాంగ్ ఇయర్స్ పట్టింది చిరంజీవి తెచ్చిన బ్యాడ్ నేమ్ పోవడానికి దెన్ ఇవి వన్ ఇట్ ఒకసారి చూపించాడు ఆ చూపించడం వెనకాల కూడా ఏదో ఉంది అంటున్నారు అది ఎంతవరకు దేవుడు తిరగాలి ఈవిఎంలు ఈవీఎం దట్ డోంట్ నో దట్ ఐ కెనాట్ కామెంట్ విదౌట్ నోయింగ్ జెన్యున్ ఇది అనమాట సో ఇది యాక్చువల్గా జనరల్గా ఈ ఈ ఫినోమినా ఉంటుంది ప్రతి చోట ఉంటుంది యాక్చువల్గా సో దాన్ని మనం యూ హ్యాడ్ టు టేక్ ఇట్ అ పాజిటివ్ నోట్ అనమాట ఓకేనా ఓకే థ్యాంక్ యూ